మోదీ సర్కార్ పై ఎమ్మెల్యేలు దానం నాగేందర్ సురేందర్ ఫైర్ అయ్యారు. తెలంగాణ పై కేంద్రానిది సవతి తల్లి ప్రేమ అని దుయ్యబట్టారు. హైదరాబాద్ అభివృద్ధిని చూసి బీజేపీ నేతలు కనువిప్పు తెచ్చుకోవాలన్నారు. తెలంగాణ గుజరాత్ అభివృద్ధిని బేరీజు వేసుకోవాలన్నారు. మోదీ సర్కార్ నుంచి ఎలాంటి సాయం లేకుండా సీఎం కేసీఆర్ నాయకత్వంలో దేశానికే తెలంగాణ ఆదర్శంగా మారిందన్నారు. తెలంగాణ గడ్డ టీఆర్ఎస్ అడ్డాని ఎమ్మెల్యేలు దానం నాగేందర్ సురేందర్ స్పష్టం చేశారు. ప్రవేశపెట్టినటువంటి సంక్షేమ పథకాలని ఆదర్శంగా తీసుకున్నారు, ఒక రోల్ మోడల్గా తీసుకున్నారు ఇతర రాష్ట్రాల వాళ్ళు. ఈరోజు హైదరాబాద్లో ఉన్నటువంటి అభివృద్ధిని చూసిన తర్వాత వాళ్ళు కనువిప్పు కలుగుతుందని చెప్పి నేను కోరుకుంటూ, గ్రేటర్ హైదరాబాదే కాదు రాష్ట్రం అంతా కూడా 24 గంటలు కరెంట్ ఇచ్చేటువంటి రాష్ట్రం ఈ దేశంలో ఎక్కడైనా ఉందా అనేది మాది ఒక ప్రశ్న. తెలంగాణ మీద మీకు ఉన్నటువంటి ఏదైతే సవతి తల్లి ప్రేమ ఉందో అది మాకు తేట తెల్లం అయింది. ఇప్పటికే ఎన్నో సందర్భాల్లో బండి సంజయ్ గారు మాట్లాడితే ముఖ్యమంత్రి గారి మీద ఏకవచనంతో మరి లేచి పడతా ఉంటాడు, కొత్త బిచ్చగాడు పొద్దెరగనట్టుగా. బండి సంజయ్ గారు ఏం చెప్పారు, రాష్ట్రంలో గతంలో ఫ్లడ్స్ వచ్చినప్పుడు ఇల్లు పోయిన వాడికి ఇల్లు, బండి పోయిన వాడికి బండి, ఇక చనిపోయిన వాడు కూడా మళ్ళీ క్రియేట్ చేసి ఇచ్చేటువంటి మరి అట్మాస్ఫియర్ని క్రియేట్ చేశాడు. అప్పుడు కేంద్రం నుంచి ఒక్క రూపాయిని తెచ్చావా? ఈరోజు సిగ్గు లేకుండా మాట్లాడుతున్నాం. మీరు జరుగుతున్నటువంటి దీన్ని చూసి అంట ముఖ్యమంత్రి గారు అంట ముఖ్యమంత్రి గారు భయపడిపోయానట. ఈ ముఖ్యమంత్రి గారు భయపడి ఉంటే తెలంగాణ వచ్చేదా? తెలంగాణ సాధన జరిగేదా? తెలంగాణ ఇంత అభివృద్ధి జరిగేదా? ముఖ్యమంత్రి గారు కేసీఆర్ అంటే అభివృద్ధి చెల్తే రహేగా 24 గంటలు అభివృద్ధి ఎక్కడ? ఆయన ఒకే ఒక లక్ష్యంతో పనిచేస్తూ ఉన్నారు. మంచినీటి విషయంలో కానీ, 24 గంటలు ఇచ్చేటువంటి కరెంటు విషయంలో కానీ, ఈరోజు లా అండ్ ఆర్డర్ విషయంలో కానీ, ఏది చూసినా కూడా హైదరాబాద్ తెలంగాణ నంబర్ వన్లో ఉంది. ఇతర రాష్ట్రాలు మీరు గుజరాత్ నుంచి వచ్చిన ముఖ్యమంత్రి గారు చెప్పాలి తెలంగాణని, మరి అదేవిధంగా గుజరాత్ని కంపేర్ చేసి చెప్పాలి. నిజంగా చిత్తశుద్ధి ఉంటే, మీకు నిజంగా నీతి నిజాయితీ ఉంటే మీరు చెప్పాలి. ఈరోజు హైదరాబాద్లో జరుగుతున్నటువంటి అభివృద్ధిని బండి సంజయ్ గారు మీరు మొత్తం దింపండి, హైదరాబాద్లో దింపి హైదరాబాద్ అభివృద్ధి చూపియండి. తెలంగాణకు రావాల్సినటువంటి నిధుల విషయంలో మీరు ఒక నిర్దిష్టమైనటువంటి అక్కడ మరి డిక్లేర్ చేయకుండా ఒక స్టేట్మెంట్ ఇవ్వకుంటే, దానికి కావాల్సినటువంటి బడ్జెట్ మేము ఇంత రిలీజ్ చేస్తున్నాం అని చెప్పకుంటే ఒక ఎడ్యుటేషన్ కూడా స్టార్ట్ చేస్తాం. ఇవాళ నిజంగా మేము అడుగుతా ఉన్నాం, నిజంగా ఇవాళ భారతదేశంలో హిందువులకు చేసింది ఏమి? మీరు హిందుత్వం అంటున్నారు, హిందూ ప్రజలకు చేసింది ఏముంది అని అడుగుతున్నాం. మొన్న తెచ్చినారు అగ్నిపథ్, 21 సంవత్సరం తర్వాత వాళ్ళు బయటకు వచ్చి ఏ ఉద్యోగమైనా వేస్తారని నేను అడుగుతా ఉన్నాను. మా కామారెడ్డి ప్రాంతంలో ఉన్న యువకులు, ఈరోజు దాదాపు 15 మంది యువకులు మొన్న జరిగిన సంఘటన ఉన్నారు. ఇవాళ వాళ్ళ భవిష్యత్ ఎవరు? ఇలా తెలంగాణ బిడ్డల భవిష్యత్ ఏంది? దాదాపు 4-5 వేల మంది భవిష్యత్ వాళ్ళు ఇవాళ ఉద్యోగాలు రాక జైళ్ళలో మగ్గుతూ ఉన్నారు. దానికి కారణం ఈ కేంద్ర ప్రభుత్వం కాదా? ఏ ముఖం పెట్టుకొని ఈరోజు హైదరాబాద్కు అడుగు పెడతా ఉన్నారు? మరి ఇంత బ్రహ్మాండంగా తెలంగాణ అభివృద్ధి జరుగుతుంటే ఇవాళ మీరు ఎంపీలు మంత్రులు వచ్చి మిడతల దండులాగా ఏదో ప్రజలు రెచ్చగొట్టడానికి ప్రయత్నాలు చేస్తుంటారు. కానీ తెలంగాణ అనేది టీఆర్ఎస్ తెలంగాణ గడ్డ టీఆర్ఎస్ అడ్డా అది మర్చిపోకండి అని చెప్పి ఈ బీజేపీ నాయకులు హెచ్చరిస్తూ ఉన్నాం.